హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆనందరాజ్ మీరు చూస్తున్నారు మహాదేవి డిజిటల్స్ ఫ్రెండ్స్ నేడు ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఇక టీఎస్పిఎస్సికి సంబంధించినటువంటి లీకేజ్ వ్యవహారం అయితే ఇంకా అందరికీ తెలిసినటువంటి విషయమే సో దాంట్లో కొద్దిగా ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి న్యూస్ అయితే మీకోసం ప్రజెంట్ చేస్తున్నాను సో లీక్ చేసిన గబ్చిప్ అక్కడ అలా ఇక్కడ ఇలా నియామక పరీక్షల్లో జగన్ సర్కార్ దారే వేరు ఇక తెలంగాణలో గ్రూప్ వన్ పేపర్ లీకు పరీక్ష రద్దు మిగతా పరీక్షలు కూడా ఇంకా నిందితుల అరెస్టు ఇక సిత్తో సమగ్ర విచారణకు సర్కారు ఆదేశం రెండు వేల పంతొమ్మిదిలో ఏపీలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్ష పేపర్ లీకు ఏపీఎస్సిలో ఇద్దరు ఉద్యోగులపై ఆరోపణలు సంబంధిత అభ్యర్థులకు టాప్ ర్యాంకులు పరీక్షలు రద్దు చేయాలని విపక్షాల డిమాండు ఆంధ్రజ్యోతిలో వచ్చిందని పట్టించుకొని సర్కారు లీకేజీపై విచారణ లేదు చర్యలు లేవు ఏ ఆరోపణ వచ్చినా సమర్థించుకోవడమే దీనికి సంబంధించినటువంటిది ఈరోజు పేపర్లు అయితే రావడం జరిగింది మీకు కావలిస్తే ఒకసారి అయితే చూసుకోండి నేటి ఆంధ్రజ్యోతి ఎడిషన్లో ఓకేనా ఇక ఫైనల్గా మనకు తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటంటే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అయితే రద్దు చేయడం జరిగింది దీంతో పాటు కొన్ని పరీక్షలను కూడా రద్దు చేస్తుంది దీనికి గల మెయిన్ కారణం అంటే బిఎస్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అయితే దీనికి చేసినటువంటి ముఖ్యమైనటువంటిది అంటే తను చేసినటువంటి అమరణ నిరాహార దీక్షను భగ్నం చేయడం వాళ్ళు ప్రయత్నించినటువంటి అరెస్టులకు సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ అయితే మీకు చివరిలో ప్లే చేస్తాను మీరు అయితే చూడండి ఎందుకంటే సార్ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా ఘాటుగా ప్రభుత్వాన్ని కానీ బోర్డుని కానీ స్పందించి అంటే స్పందించేలా అన్ని క్వశ్చన్స్ తను మాట్లాడినటువంటివి చాలా చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ ఇక ఫైనల్గా ఇక అలాగే ప్రజల్లో ప్రభుత్వంపై మొదలైన వ్యతిరేకత ఇంకా రాష్ట్రంలో సైకో పాలన నడుస్తుంది అని అంటే దీన్ని చెప్పడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు ఇంకా సర్కారుకు పట్టభద్రుల సేగ తగిలింది యాక్చువల్గా మనకు ఈ అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నియామక ప్రక్రియలో ఇంకా ఆల్మోస్ట్ పట్టభద్రులు చాలామంది ఉంటారు కాబట్టి ముఖ్యంగా చాలామంది వినతి పత్రాలతో ఎన్ని సమర్పించినా సరే ప్రభుత్వం కానీ బోర్డు కానీ దీనిపై స్పందించకపోవడం ఇది ఒక మేజర్ ప్రాబ్లంగా అయితే మనకు తెలుస్తున్నటువంటిది ఎందుకంటే ఈ పట్టభద్రులు అంటే ఓన్లీ ఎడ్యుకేషనల్ పీపులే కదా ఇక్కడ వేసేది కాబట్టి ఖచ్చితంగా ఈ దీనిపై ప్రభుత్వం స్పందించేటువంటి అవకాశం అయితే లేకపోలేదు ఇదే వ్యతిరేకత కనిపిస్తే మాత్రం రానున్నటువంటి సిచ్యువేషన్లో కూడా ఇంకా ప్రభుత్వానికి అయితే గట్టి దెబ్బ తగిలేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఒక ఫైవ్ పర్సెంట్ పోలీస్ కట్ ఆఫ్లో కానీ ఎస్ఐలో కానీ రెండిట్లో తగ్గిస్తే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ప్రభుత్వం మళ్ళీ యథాస్థితికి పుంజుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఒకవేళ లేదు ఇక కోర్టులో కూడా వాళ్ళే చూసుకుంటారు ఇవన్నీ నాకెందుకు లేని జగన్ సార్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక బ్యాడ్ ఇన్సిడెంట్గా జరిగేటువంటి అవకాశం అయితే లేకపోలేదు ఎందుకంటే ఉదాహరణకి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఎందుకంటే చాలామంది కలెక్టర్లతో వినతి పత్రాలు ఇచ్చాము ప్రజానాయకులతో ప్రతినిధులతో అందరితో పెద్ద పెద్ద వాళ్ళతో కూడా మనం ఎన్ని ట్వీట్లు పెట్టినా సరే ప్రభుత్వం కానీ బోర్డు కానీ స్పందించలేదు బట్ ఫైనల్గా ఇక ఎవరో ఒకరు స్పందించాలి కాబట్టి అభ్యర్థులైతే స్పందించినటువంటి తీరు ఇక్కడ మనకు ఒక ఉదాహరణ కనిపిస్తుంది సో ఎనీవే మొత్తానికి మన యాజ్ ఫెరెంట్స్కి న్యాయం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో దీ ఇక్కడైనా ప్రభుత్వం స్పందిస్తుంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ ఇలా జరిగితే ఎందుకంటే ఇరవై శాతం ఒక సైడు ఎనభై శాతం ఒక సైడు ఉంది కాబట్టి ఎనభై శాతం అనే కాదు ఇక్కడ ఆ ఎనభై శాతానికి లింక్ ఉన్నటువంటి ఫ్యామిలీస్ కూడా అగెన్స్ట్గానే ప్రభుత్వానికి మారేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది కాబట్టి నేను ఏది తప్పు కానట్లేదు జరుగుతున్నట్టు సిచ్యువేషన్ ఇలా ఉంది ఎందుకంటే ఇదే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి ప్రభుత్వం ఇకనైనా పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకైతే న్యాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా సోమవారం రోజు అయితే మనకు తెరపడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది సో ఫైనల్ గా పాజిటివ్ వచ్చేటువంటి ఛాన్స్ కూడా కనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్